Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇవాళ పత్రికల్లో ఒక ప్రకటన చూశాను. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చేసిన పత్రికా ప్రకటన అది. కాపులకి డబ్బులు ఇవ్వడం ద్వారా ఈ నిధులు కేటాయించినట్టుగా చూపించడం ద్వారా రిజర్వేషన్ ఉద్యమాన్ని రిజర్వేషన్ల గురించి బయటికి రాకుండా చేసే కుట్ర దీంట్లో ఏదో దాగి ఉందన్నట్టుగా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. చాలా హాస్యాస్పదంగా ఉంది. కాపులకి ఆర్థిక సహాయం అందిస్తానని చెప్పి ఆ రోజు మాటిచ్చి కాపు కార్పొరేషన్ ద్వారా 2,000 కోట్ల రూపాయల వరకు నేను ఆర్థిక సహాయాన్ని అందిస్తానని చెప్పి మాటిచ్చి ఇవాళ చూస్తే అన్ని పథకాల్లో కలిపి 4,415 కోట్ల రూపాయలు అన్ని పథకాల్లోనూ, కాపు నేస్తం ద్వారా మరో 354 కోట్ల రూపాయలు, వెరసి 4,769 కోట్ల 46 లక్షల రూపాయలు ఒక్క సంవత్సరంలో ఇస్తే అది పవన్ కళ్యాణ్ గారికి చాలా తప్పులా కనిపిస్తోంది. ఏదో కాపులకు డబ్బులు ఇవ్వడం వల్ల కులాల మధ్య వైరుధ్యాలు పెరుగుతాయని విచిత్రమైన వాదన ఒకటి ఆయన చేస్తూ ఉన్నారు. నాకు అర్థం కావట్లేదు ఎందుకు వైరుధ్యం పెరుగుతుంది. ఏ కులాలు కాపులకి ఆర్థిక సహాయం చేస్తే, కాపుల్లోని పేదలకు ఆర్థిక సహాయం చేస్తే వ్యతిరేకిస్తున్నాయని ఆయన భావిస్తూ ఉన్నారు. ఆయన ఏం చెప్తారంటే కుల మత రహిత రాజకీయాన్ని ఆయన చేస్తానని చెప్తారు, కానీ ప్రతిరోజు కుల ప్రస్తావన లేని రాజకీయాన్ని ఆయన చేయలేకపోతూ ఉన్నాడు. వాళ్ళ కాపు కార్పొరేషన్కి నేను నిధులు ఇచ్చి ఎలాంటి అవినీతికి తావు లేకుండా చాలా చాలా పారదర్శకంగా ఏ ఒక్కరి దగ్గరికి వెళ్ళి నాకు ఈ పథకాన్ని మంజూరు చేయాలని చేయి చాపకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి పథకాన్ని అమలు చేస్తుంటే అది మీకు ఎందుకు కంటగింపుగా ఉందని అడుగుతున్నాం. మరి ఈరోజు ఇన్ని మాటలు మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ గారు ఆనాడు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నాడు. ఆయన 2014లో తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయమని ఆయన మద్దతిచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి చంద్రబాబు నాయుడు గారికి బహిరంగ స్నేహితుడిగా ప్రవర్తించిన పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు కాపులకి ఇస్తానన్న డబ్బులు చంద్రబాబు నాయుడు ఇవ్వకపోతే ఎందుకు ప్రశ్నించలేకపోయారు ఇవాళని నేను అడుగుతా ఉన్నా. ఆ రోజు ఏమైంది, నోరు ఎందుకు ఆ రోజు మాట్లాడలేకపోయాడు ఆయన? ముద్రడ పద్మనాభం గారిని ఉద్యమం చేస్తూ ఉంటే చాలా దారుణంగా వేధించి ఆసుపత్రిలో నిర్బంధించి వారి భార్య, వారి కోడలు, వారి కుమారులతో సహా పచ్చి బూతులు పోలీసులతో తిట్టించి మాట్లాడినప్పుడు కూడా ఒక్క స్టేట్మెంట్ అంటే ఒక్క స్టేట్మెంట్ ఇవ్వలేకపోయాడు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు. పోనీ కాపులని పక్కన పెట్టండి, ఒక మహిళ పట్ల ఈ ప్రభుత్వం ఇంత దారుణంగా ప్రవర్తిస్తుందా అని ఒక్క మాట మాట్లాడలే. కాపులకు సంబంధించి ఉద్యమం జరుగుతున్నప్పుడు ముద్ర పద్మనాభం గారు దీక్ష చేస్తూ ఉంటే దాన్ని పలకరించాలని ఆనాడు చిరంజీవి గారు కానీ ఇతర పెద్దలు గారు కానీ వస్తే రాజమండ్రి ఎయిర్పోర్ట్లో ఆనాటి ప్రభుత్వం నిర్బంధించింది, అప్పుడు ఎందుకు ప్రశ్నించలేకపోయాడు? ఈరోజు మొదటి సంవత్సరం ఇస్తానన్న 2,000 కోట్లకి అదనంగా దాదాపుగా 4,000 కోట్ల రూపాయల పైచీలకు ఇస్తే అది తప్పుగా కనిపిస్తుంది ఆయనకి. చంద్రబాబు పట్ల ప్రేమని దాచుకోలేని తత్వం కదా ఇదే అడుగుతున్నాం మేము. ఏ ప్రభుత్వమైనా సరే కార్పొరేషన్ ద్వారానే పథకాలు అమలు చేస్తుంది. ఇవాళ కాపు కార్పొరేషన్కే కాదు, ఎస్సీ కార్పొరేషన్ కానీ, బీసీ కార్పొరేషన్ కానీ, ఎస్టీలకు కానీ కార్పొరేషన్ ద్వారానే స్కీమ్స్ అమలు అవుతూ ఉన్నాయి. ఇదేమి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా తీసుకొచ్చిన సిస్టము కాదు, గత ప్రభుత్వం కూడా కార్పొరేషన్ ద్వారానే ఇచ్చింది. మీకు కావాలంటే నేను కొంత ఇన్ఫర్మేషన్ కూడా చెప్పదలుచుకున్నాను. చంద్రబాబు నాయుడు గారి హయాంలో తీసుకున్నప్పుడు 2014-15 నుంచి 2018-19 వరకు 5 ఏళ్ల పాటు కాపు వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కింద ఏం చేశారని చూస్తే మొత్తం ఇచ్చింది 1,874 కోట్ల 67 లక్షల రూపాయలు. దీంట్లో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్, స్వయం ఉపాధి పథకం కింద 1,069 కోట్ల 6,000 రూపాయలు, గ్రూప్ ఎంఎస్ఎంఈ ప్రోగ్రామ్ 28 కోట్లు, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ ఫర్ కాపూస్ 540 కోట్లు 19 లక్షలు, విదేశీ విద్యా దీవెన కింద 121 కోట్లు, విద్యాంజలి స్కీమ్ కింద 30 కోట్లు, స్కిల్ డెవలప్మెంట్ కింద 35 కోట్లు, కాపు భవనాలకు 21 కోట్లు, ఇతర అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్గా 30 కోట్లు.
మరి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ కాపుల్ది ఆ రోజు ఏ విధంగా చూపించారు దీంట్లో కాపు కార్పొరేషన్లో చెప్పమనండి ఆ రోజు తప్పుగా కనిపించలేదు పవన్ కళ్యాణ్ గారికి ఇవన్నీ అంటే ఆ రోజు స్టడీ చేయలేదా ఆ రోజు ఏం జరుగుతుందో ఆయన తెలుసుకోలేదా మరి ఇవాళ ఎందుకు ఈ విధంగా వక్రీకరణ ప్రారంభించాడు ఆయన ఈ వక్రీకరణకి అసలు ఏమిటి రూట్ కాజ్ ఏదో వక్రీకరించి ఈ ప్రభుత్వం ఏదో ఇస్తాననేది కాపులకు ఇవ్వకుండా ద్రోహం చేస్తున్నట్టుగా మాట్లాడడం అనేది చాలా తప్పు పూర్తి సమాచారం తెలుసుకుని ఒక పార్టీ నాయకుడిగా పార్టీ అధినేతగా స్పందించాలి తప్ప ఇలా అరకొర సమాచారాలతో పూర్తి అధ్యయనం చేయకుండా మాట్లాడితే అది మంచి పద్ధతి కాదు